नमस्ते वेलकम टू विभावरी चैनल एला अन्नारु एंडलु वच्चेसाय कदंडी चाला वेडिगा उंदी माकु चल्लदनं एंत एक्कुवगा उंटुंदो एंडलु कूडा अलाने उंटायंडी इप्पुडु मार्च स्टार्ट अय्यि इंका 10 डेस् कूडा अवलेदु माकु एंडलु विपरीतंगा उन्नायि सो इलांटप्पुडु मनं चल्लचल्लगा तागिते बागुंटुंदि कदा माकु बेस्ट वाटर मेलन कदंडी दांतोनि डैरेक्ट गा रोजु मुक्कलु तिंडं कंटे ఒకొక్క రోజు మనం స్పెషల్ గా చేసుకొని రెడ్ డ్రింక్స్ లా తాగితే బాగుంటుంది కదా దాని కోసం అని చెప్పి ఈ రోజు నేను స్పెషల్ గా డ్రింక్స్ చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్ గా వీడియోకి వెళ్ళే ముందుగా మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు ఇమిడియట్ గా వస్తుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి స్టార్ట్ చేద్దామా చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చండి అయితే ఇందులో పుల్లగా తీయగా కారంగా ఉప్పగా భలే బాగుంటుందండి ఇది చల్లగా కమ్మగా ఉంటుంది మన మధ్యాహ్నం పూట 3 గంటలప్పుడు 2:30 అప్పుడు ఇలా తాగితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా మనకి తెలిసిందే కదండి వాటర్ మెలన్ అనేది ఈ విధంగా తెచ్చుకొని కట్ చేసుకోవాలి ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ తెల్లగా ఉన్నా కూడా చాలా తీయగా ఉంటుందని అంటే నేచురల్ గా ఇది పండించినవ అనుకుంటాను ఇక్కడ మనకి కెమికల్స్ ఏమి యూస్ చేసినవ కాదు చాలా బాగుంటున్నాయి లాస్ట్ ఇయర్ కూడా నేను యూస్ చేశాను చాలా చక్కగా అనిపించాయి అన్నట్టు సో వీటన్నిటిని కూడా ఈ విధంగా తీసుకొని లోపల్ సీడ్స్ తీయాల్సిన అవసరం అయితే లేదండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం సీడ్స్ ఎలాగా తింటాం కాబట్టి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీలోని అంటే ఈ జ్యూసర్ ఉంటుంది కదా ఇది మళ్ళీ జ్యూసర్ అంటే మళ్ళీ వేరే పెద్దగా మనం కొనాల్సిన అవసరం లేదండి ఒకటి ఎక్స్ట్రా బౌల్ తెప్పించుకుంటే సరిపోతుంది మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి నేనైతే అలానే తెప్పించుకున్నాను సో ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకొని చిన్న ముక్కలు కూడా లేకుండా మొత్తంగా మనం జ్యూస్ అయిపోయేటట్టు మనం చూసుకోవాలి సీడ్స్ కూడా అందులోనే మనకి క్రష్ అయిపోతాయి కాబట్టి ప్రాబ్లం అయితే లేదు ఈ సీడ్స్ మనకి నచ్చలేని వాళ్ళు తీసేసుకోవచ్చు లేదంటే ఇందులోనే ఇలా చేసుకుంటే మనం ఎట్లా ఫిల్టర్ చేస్తాం కాబట్టి చిన్న చిన్న సీడ్స్ ఏమైనా మిగిలిపోయి ఉంటే అవన్నీ కూడా మనకి నీట్గా బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు నేను ఈ స్ట్రైనర్లో వేసుకొని దీన్ని స్ట్రైన్ చేసుకుంటున్నాను అయితే ఈ విధంగా కూడా తాగేస్తున్నా మనకు ఫైబర్ అది బాగా అందుతుంది నచ్చలేని వాళ్ళు ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు ఈ విధంగా ముందే మనం రెడీ చేసి పెట్టుకుంటే మొత్తం జ్యూస్ అంతా కూడా మనం ఏ వెరైటీస్ చేస్తామనే దాన్ని బట్టి మనము ఒక్కొక్కటి యాడ్ చేసుకోవచ్చు లేదంటే మనకు కావాల్సినట్టు అంటే ఫైబర్తో తాగే వాళ్ళకు ఉంటే అలా కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు దీని అంతటినీ కూడా మనం పక్కకు తీసి పెట్టుకొని ఏ విధంగా డ్రింక్ అనేది తయారు చేయాలనేది చూద్దాం ఇప్పుడు దీనికి కావాల్సినవి కొంచెం ఈ జ్యూస్ అనేది ముందు వేసేసుకోవాలి ఈ జ్యూస్ అనేది మనకి మొత్తం వేసుకున్నా సరే కొంచెం పక్కన పెట్టుకున్న తర్వాత వేసుకున్నా కానీ పర్వాలేదు ఇప్పుడు ఈ జ్యూస్ వేసుకున్న తర్వాత నిమ్మరసం అనేది మనం కొంచెం తీసుకోవాలంటే మనం నిమ్మకాయ నీళ్ళు తాగుతాం కదా అలా కాకుండా ఇందులో కూడా యాడ్ చేసుకున్నట్టయితే మనకి పుల్లగా బాగుంటుంది తర్వాత పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకోవాలి అది చూసుకోండి పిల్లలకైతే అవాయిడ్ చేయండి పెప్పర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు షుగర్ అనేది ఈ విధంగా పొడి చేసుకొని పెట్టుకొని వేసుకుంటే మనకి ఈజీగా మెల్ట్ అవుతుంది హాఫ్ స్పూను షుగర్ వేసుకుంటున్నాను అదే మెలాన్ స్వీట్ ఎక్కువగా ఉందనుకోండి కొంచెం తగ్గించుకోండి తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి అయితే ఈ సమ్మర్లో స్పెషల్గా మనం డ్రింక్స్ ఎక్కువ తాగుతాం కాబట్టి ముందే షుగర్ అనేది పౌడర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో స్ప్రైట్ అనేది వేసుకోవచ్చు లేదంటే నార్మల్ వాటర్ స్ప్రైట్ వేసేటప్పుడు ఆ గ్యాస్లా వస్తుంది కదా అంతా తీసేసి వేసుకుంటేనే బాగుంటుంది లేదంటే టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు నోరు ఫ్రెష్గా ఉండడానికి మింట్ లీవ్స్ వేసుకుంటాము తర్వాత తాగే ముందు ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మనకు ఈ డ్రింక్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు వీటన్నిటిని చక్కగా కలుపుకొని తాగే ముందు ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది ఇదేనండి మన డ్రింక్ అనేది రెడీ అయిపోయింది అయితే పచ్చిమిరపకాయలు మాత్రం మీరు పిల్లలుంటే అవాయిడ్ చేసుకోండి దీని బదులు బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది ఇది ఫస్ట్ వెరైటీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది చల్లగా ఐస్ క్యూబ్స్తో ఉంది కదండి ఇప్పుడు నేను తాగి చెప్తాను ఎట్లా ఉందో చాలా బాగుందండి కారంగా పుల్లగా అంటే కారంగా అంటే మరీ కారంగా కాదు కొంచెం కారంగా పుల్లగా తీపిగా ఉప్పగా అంటే ఉప్పు కూడా అందులో మనం కరెక్ట్ కలిసి ఉంది చాలా బాగుందండి ఇది పిల్లలైతే భలే నచ్చుతారు దీన్ని పెద్దవాళ్ళకైతే ఇంకా బాగుంటుంది ఇది ఒక వెరైటీ ఇది పిల్లల స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మనం పాలు ఇస్తాం కదండి అలా పాలు కాకుండా ఇలా తయారు చేసి ఇచ్చామనుకోండి చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా కూడా తాగుతారు చలవ కూడా చేస్తుంది ఇందులో ఎందుకంటే సబ్జా గింజలు కూడా వేసాము సో ఇది ఎలా చేయాలో నేను ఇప్పుడు చేసి చూపించబోతున్నాను సమ్మర్లో మనకి చాలా చలవ చేసే వెరైటీ సబ్జా గింజలు కదండి వీటిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఒక స్పూను అంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దాని ప్రకారం ఈ గ్లాస్కి అయితే నేను 1.5 స్పూన్ వేస్తున్నాను ఇది వేసిన తర్వాత చల్లటి పాలు ఉంటాయి కదా అంటే పిల్లల కోసం కదా మనం తయారు చేస్తున్నాం అందుకని చల్లని పాలు లేదంటే మేగడతో కూరుకున్న పాలు వేసినా కూడా బాగుంటుంది
తర్వాత ఇందులో షుగర్ అనేది పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని ఒక స్పూన్ వేసుకోండి ఎందుకంటే పాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ అమౌంట్ పడుతుంది ఈ విధంగా స్పూన్ వేసుకున్న తర్వాత ఈ జ్యూస్ ఏదైతే ఉందో మనం చేసింది ఇందులోని ఒక హాఫ్ వరకు మనం ఫిల్ చేసుకోవాలి పిల్లలకి ఏదైనా కొత్తగా అలవాటు చేయాలంటే అట్రాక్ట్ చేయాలి కదండి దానికోసం టూటీ ఫ్రూటీ వేసామంటే కలర్ఫుల్గా ఉంటుంది తిన్నాను కూడా బాగుంటాయి కదా చెర్రీస్ కూడా ఇందులో వేసుకోవచ్చు తర్వాత మిగిలిన అమౌంట్ మనం జ్యూస్ వేసేసుకుంటే సరిపోతుంది ఇందులో ఒక చెర్రీ కూడా పెట్టుకుంటే చూడగానే ఇష్టపడతారు ఇందులో మనకి టూటీ ఫ్రూటీ ఉంది సబ్జా గింజలు ఉన్నాయి చెర్రీ కూడా ఉంది కాబట్టి పిల్లలందరూ ఇష్టంగా తింటారు నాకైతే భలే నచ్చుతుందండి ఈ డ్రింక్ అయితే ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా చాలా బాగుందండి సబ్జా గింజలు మీకు తెలిసిందే కదా నోట్లోకి వెళ్ళిన వెంటనే ఎలా ఉంటాయో మన పంటి కింద వెరైటీగా తగులుతుంటాయి కదా చాలా బాగుంది ఇది పిల్లలకి తయారు చేసి ఇచ్చినట్టయితే చాలా బాగుంటుంది ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనం స్కిప్ చేస్తూ ఉంటాం కదా సమ్మర్ లో ఒక్కొక్కసారి ఏమీ తినాలనిపించదు అలాంటప్పుడు ఇలాగా అన్ని చేసుకొని అంటే ఫ్రూట్స్ అన్ని వేసుకొని మనం ఫ్రూట్ సలాడ్ ఏ విధంగా చేస్తామో అదే విధంగా మనం ఇది తయారు చేసుకుంటాం అన్నట్టు చాలా సింపుల్ గా అయిపోతుంది అంటే కొంచెం వెరైటీగా ఉంటుంది తినడానికి బాగుంటుంది అందుకని చెప్పి ఈ విధంగా తయారు చేసుకున్నట్టయితే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూద్దాం ఇది మనం ఫ్రూట్ సలాడ్ ఇవన్నీ చేస్తాం కదండి అలాంటప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం కదా ఫ్రూట్స్ అదే విధంగా మనకి ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఈవెన్గా కట్ చేసుకుంటేనే మనకి బాగుంటుంది తినడానికి సో ఈ విధంగా కట్ చేసిన దాంట్లో నేను కొంచెం అనార్ గింజలు అంటే దానిమ్మ గింజలు కొంచెం వేసుకుంటున్నాను గ్రేప్స్ కూడా సగం ముక్కల్లో కట్ చేసిన మాత్రం వేస్తేనే బాగుంటుంది ఈ విధ తర్వాత కొంచెం షుగర్ వేసుకోవచ్చు లేదంటే ఇదే ప్లేస్లో మీరు హనీ వేసుకోవచ్చు ఎందుకంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాం తర్వాత ఈ జ్యూస్ కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేస్తేనే మనకి జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది తినడానికి హనీ వేయడం వల్ల మనం ఎవరైనా సరే డైట్లో ఉన్న వాటికి యూజ్ అవుతుంది ఈ విధంగా మనకి సింపుల్గా చేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మనం తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది సమ్మర్ కదండి అన్నీ తినలేము కదా అందుకని చెప్పి ఇది డైటింగ్లో ఫాలో అయ్యే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో మనం హెల్తీగా తినడానికి ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి చల్లగా కూడా ఉంటుంది నేను ఇది ఇప్పుడు ట్రై చేస్తున్నాను ఇది టేస్ట్ చేస్తున్నాను ఇది ఏముంటుందని అన్ని ఫ్రూట్సే కాబట్టి చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా ఫ్రూట్స్ తోని చాలా బాగుంది చూడండి సమ్మర్లో మన ఇంటికి గెస్ట్లు వస్తుంటారు కదా అలాంటప్పుడు మనము స్టవ్ మీద ఏదైనా చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది అలాంటి టైంలో ఇలాంటి డ్రింక్స్ చేసి పెట్టినట్టయితే చాలా బాగుంటుంది మనకి శ్రమ లేకుండా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది కలర్ఫుల్గా ఉంది కదండి చూసారు కదండి మనం వాటర్ మెలన్తో ఎన్ని వెరైటీస్ 3 వెరైటీస్ తయారు చేసుకున్నాం కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రుచుల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.